కళ్యాణాన్ని చెప్పాల్సిందంతా చెప్పేశారు, అంతకుముందు దామగారు అంతా మాట్లాడేశారు. ఇండస్ట్రీ అంతా పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ అడుగు జాడల్లో మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎప్పుడూ నడుస్తుంది, నడిచింది, ఫ్యూచర్లో కూడా నడుస్తుంది. సో మా అసోసియేషన్ తరఫున థ్యాంక్స్ చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను తప్ప ఆయన చేసిన వెల్ విషింగ్ థింగ్స్ ఏది కూడా నేను ఇప్పుడు మళ్ళీ రిపీట్గా మెన్షన్ చేయదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కళ్యాణ్ అన్నయ్య చెప్పినట్టుగా వరాలు ఇచ్చేయచ్చు, తర్వాత బట్ అవి మన చేతికి రావడానికి సాధారణంగా గవర్నమెంట్ అనేసరికి రకరకాల ప్లేసెస్కి వెళ్ళిపోయి ఎంతవరకు జరుగుతాయి అన్న భయం ఉండింది నాకు కూడా. సో జస్ట్ ఇమీడియట్కి రావడానికి ముందు నేను ఒక ఫ్యూ మినిట్స్ డిస్కస్ చేసినప్పుడు కూడా అతను అన్నారు, ఆయన చాలా క్లియర్గా ఇవన్నీ కూడా ఒక సింగిల్ విండోకి తీసుకొచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ గవర్నమెంట్ పద్ధతిలో సింగిల్ విండో ఒక సింగిల్ పర్సన్ హ్యాండెడ్గా జరుగుతాయని. దట్స్ ఎ గ్రేట్ థింగ్, నిజంగా అలా జరుగుతుంది అన్నప్పుడు నాకు చాలా నమ్మకం వచ్చింది ఇవన్నీ డెఫినెట్గా జరుగుతాయని. అండ్ డెఫినెట్గా కేసీఆర్ గారు చెప్పింది చేస్తారు, దట్స్ వాట్ వీ బీన్ సీయింగ్ ఆల్ దీస్ ఇయర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫ్రమ్ అవర్ అసోసియేషన్, ఆన్ బిహాఫ్ ఆఫ్ మై అసోసియేషన్ అందరి హీరోలు హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరి తరఫున ఐఎమ్ థ్యాంకింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు థియేటర్లు ఓపెన్ చేస్తే దానికి ఒక పబ్లిసిటీ లాగా మినిస్టర్లు, నేను వస్తా థియేటర్కి సినిమా చూసేదానికి, మినిస్టర్లు అందరం తీసుకెళ్దాం, ఆఫీసర్లు అందరం తీసుకెళ్దాం, దానికి ఒక పబ్లిసిటీ లాగా బూస్టప్ ఇద్దామని ఏ సీఎం చెప్పండి, అది కేసీఆర్ గారు చెప్పారు సార్. వాళ్ళు రీఓపెన్ చేసుకోమని ఇచ్చారు. మా ఎగ్జిబిటర్లకి చాలా కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు నెరవేర్చమని, ఆ కష్టాలను నెరవేరిస్తే ఒకటేసారి థియేటర్లు తెరవాలి. అట్ ద సేమ్ టైం తెలంగాణది ఇప్పుడు వచ్చింది కాబట్టి రెండు సమస్యల్ని ఇంక్లూడ్ చేసి షార్ట్అవుట్ అయిన తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేసి ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే రెండు దగ్గర రిలీజ్ అవ్వాలి. అందుకని డెఫినెట్గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఒక డేటు డిసైడ్ చేసి సీఎం గారు చెప్పన్నారు, చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో జీవో ఇస్తారు. అది ఇవన్నీ ఏ డేట్లో ఫిక్స్ అవ్వలేదు సార్, ఇంకా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛాంబరు ఆల్ ఆర్గనైజేషన్స్ ఛాంబర్లో కూర్చొని మాట్లాడుకొని ఒక డేట్ని ఫిక్స్ చేసి త్రూ చిరంజీవి గారి ద్వారా అక్కడికి సీఎం గారికి చెప్పడం జరుగుద్ది. ఆ రోజు నుంచి సినిమా రిలీజ్ అవుతాయి.